45 ఇయర్స్ 50 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి మెయిన్గా స్త్రీలలో చూస్తూ ఉంటాము. దగ్గినప్పుడు కానీ లేకపోతే ఏదైనా బాగా వర్క్ చేసేటప్పుడు నడిచేటప్పుడు యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. అసలు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు. సో అసలు ఆ యూరిన్ లీక్ అవ్వడానికి రీజన్ ఏంటిది, ఇంట్లోనే ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మన మూత్రం ఎక్కడ తయారవుతుంది, ఎలా స్టోర్ అవుతుంది అనేది డిస్కస్ చేద్దామండి. కిడ్నీ ఉంటుంది, యురేటర్, బ్లాడర్ ఉంటుంది, దీని కింద యురెత్ర ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మూత్రం వచ్చేసరికి కిడ్నీలో తయారవుతుంది. అక్కడ నుండి మెల్లగా యురేటర్ నుంచి బ్లాడర్లోకి వచ్చేస్తుంది. అక్కడ మన యూరిన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. స్టోర్ అయ్యేటప్పుడు మనకి 2 స్పిండర్స్ ఉంటాయి బ్లాడర్ కింద, అవి క్లోజ్ అయి ఉంటాయి అన్నమాట. సో లీక్ కాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం యూరిన్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఈ 2 స్పిండర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో యూరిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా జరగటానికి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటే కింద ఉన్న కండరాలు అనేవి బాగా పనిచేయాలన్నమాట. కానీ ఎవరికైతే ఈ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళకి కండరాలు వీక్ అయిపోతాయి. సో కొంచెం ప్రెషర్ వచ్చినా యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. మెయిన్గా దగ్గినప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు, బాగా బరువైన వస్తువులు మోసేటప్పుడు యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. దీనివల్ల చాలా మంది స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణాలు వచ్చేసరికి నార్మల్ వజైనల్ డెలివరీ అయిన వాళ్ళకి, లేకపోతే బాగా బరువు ఉన్న వాళ్ళకి, ఏజ్తో పాటు ఇంకా సర్జరీస్ అయిన వాళ్ళకి. సో చూసారు కదా, మెయిన్ 2 రీజన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ వజైనల్ డెలివరీ అవ్వడం, సెకండ్ వచ్చేసరికి బాగా బరువు ఉండడం. సో ఆ కండరాలని మనం స్ట్రాంగ్ చేయాలి అని అంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయాలి. దాన్ని కీగల్ ఎక్సర్సైజ్ అని అంటాం అన్నమాట. రోజుకి 2 టైమ్స్ 3 టైమ్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అక్కడ ఉన్న కండరాలు అనేవి స్ట్రాంగ్ అవుతాయి. సో మెల్లమెల్లగా ప్రాబ్లం అనేది తక్కువైపోతుంది. సెకండ్ వచ్చేసరికి బరువు తగ్గడం ఎలా అన్నా చేయండి, వాకింగ్ చేయండి, డైట్ మెయింటైన్ చేయండి, చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. నేను టిప్స్ ఏం ఫాలో అవ్వాలో సపరేట్గా వీడియో కూడా చేశాను, ఆ వీడియో చూడొచ్చు. ఇవన్నీ ఫాలో అయ్యాక కూడా మీకు సింప్టమ్స్ తగ్గట్లేదు అంటే ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి. టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తారు, దానివల్ల మీ ప్రాబ్లం అనేది కొంచెం తగ్గుతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.